రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఓ ముగ్గురు దొంగలు కలిసి ఓ ధనవంతుణ్ణి అరణ్యంలోకి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఆయన దగ్గర ఉన్నదంతా దోచేసుకున్నారు. దోచేసుకుని ఆయన కాళ్ళు చేతులు కట్టేసి అందులో ఓ దొంగ అన్నాడు, ఒరే వదిలేస్తే రేపు పొద్దున్న ఎవడో ఒకడికి చెప్తాడేమోరా, ఎవరైనా బాటసారి ఇటు వస్తే ఓ పెద్ద బండరాయి ఎత్తి బుర్ర మీద పారేద్దాం. అంటే రెండో వాడు అన్నాడు, బొత్తిగా అంత బండరాయి తల మీద పారేయడం ఎందుకు, లే చచ్చిపోతాడు, మనం వాడి డబ్బు అంతా ఎత్తుకుపోయాం, పాపం ఇంకా చంపేయడం కూడా ఏంటి, ఇక మళ్ళీ మాట్లాడలేకుండా చావ కొట్టి వెళ్ళిపోదాం, వాడి చచ్చిపోతాడు, కాళ్ళు చేతులు కట్టేశాంగా, కదలలేడు, అన్నం దొరకదు, నీళ్లు దొరకదు, బాగా శక్తి కూడా క్షీణించిపోయేటట్టు కొట్టేద్దాం. సత్వగుణం మూడో గుణం వాడు ఏం చేశాడంటే రెండిటికి ఏమీ మాట్లాడలేదు, ఎందుకురా కొట్టడం ఎందుకు, రాయి ఎత్తడం ఎందుకు, ఇంకా అసలు మానసికంగా చచ్చిపోయాడు, సంపాదించిందంతా పోయింది, ఎవరు వస్తారు చీకటి పడిపోతుంది, ఇంకిటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా వస్తే క్రూర మృగాలు ఏం చేస్తాడు, తినేని తినేస్తాయి, ఎందుకు వచ్చిన పాపం పదండి అన్నాడు. ముగ్గురు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇప్పుడే వస్తానరా, ఏదో వంక చెప్పాడు, ఇప్పుడు ఆ వంక ఏమిటో నేను చెప్పాలా, ఏదో శారీరకమైన అవసరం చెప్పాడు, చెప్పి మీరు నడుస్తుండండి వచ్చేస్తాను, పరిగెత్తుకుంటూనే వెనక్కి వెళ్ళి ఏమైనా బాగా నీరసపడిపోయావు నువ్వు పాపం, ఇంకా ఇలా ఉంటే చంపేస్తాయి క్రూర మృగాలు, చీకటి పడిపోతుంది, మీ విడుతున్న దారిలోనే వెనకాతలు రా, మా వాళ్ళకి కనపడకు, తాళ్ళు ఇప్పేస్తాను, వెనకాతల నుంచి రా, మేము రహదారి ఎక్కేస్తాం, నువ్వేం చేస్తావంటే రహదారి ఎక్కి పారిపో అని వెనకాతలు రమ్మని తాను వెళ్ళి దొంగలతో కలిసిపోయాడు. దొంగలు రహదారి ఎక్కేశారు, వెళ్ళిపోయారు, ఈయన రహదారి ఎక్కాడు, దొంగల్లో ఒకడన్నా మంచివాడు ఉన్నాడు మా భవన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, తాళ్ళు విప్పి దారి చూపించిన వాడు దొంగ కాడా, మంచి దొంగ అంతే, కానీ దొంగ కానివాడు మాత్రం కాడు, వాడు దొంగలతోనే వెళ్ళాడు, సత్వగుణం అంతే, దాన్ని కూడా దాటిపోతే శుద్ధ సత్వంలోకి ఎడతాడు. కాబట్టి నేను అందుకని సత్వగుణం తనంత తానుగా పూర్తి గొప్పది కాదండో అనడానికి కారణం అది, కానీ ఉన్న మూడు గుణాల్లో గొప్పది. ఇప్పుడు ఈ సత్వము రజసు తమస్సు ఏం చేస్తాయంటే అలా తిప్పుతుంటాయి, మార్చి 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 తిప్పుతాయి. సత్వము కాసేపు భారతం చెప్తున్నాడు కదా, ప్రశాంతంగా ఉంటాడు, దిగిపోయాను అనుకోండి, ఈ ఓపిచ్చి పిచ్చి కోరికలు, వెంపర్లాట, రాగద్వేషాలు రజోగుణం, చీకటి పడిపోతుంది, పదో పదకొండో అయిందనుకోండి, బడలిపోయి నిద్రపోతారు. తమస్సు మళ్ళీ లేచారనుకోండి, అయ్యో శ్రీహరి 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 అంటూ లేవడం, ఏదో ప్రాతస్మరామి సంధ్యావందనం పూజ సత్వగుణం, మళ్ళీ అయిపోయింది, ఆ మడిపట్టి తిప్పేసి అక్కడ పెట్టేసి ఇవతలకు వచ్చేస్తే మళ్ళీ రజోగుణం, వాడి మీద వీడి మీద వీడి మీద వాడి మీద ఇవాళ ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఇవాళ జీవితం ఎంత వస్తుంది, ఎంత దాచేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, రజోగుణం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తిన్న తర్వాత కడుపడిపోతాయి, ఏదో ఒక్క 10 నిమిషాలు అలా పడుకోవడం. అదృష్టవంతుడైతే రైల్లో కారులో ఒక్క ద్విచక్ర వాహనం మీద వెళ్తూ మాత్రం పడుకోవడంలా ఉంది. కాబట్టి కార్యాలయంలో ఎక్కడ పడితే అక్కడే హాయిగా పడుకోవచ్చు, తమోగుణం. ఈ మూడిటిల్లో తిరుగుతూ ఉంటాడు, సత్వగుణము రజోగుణము తమోగుణము, ఈ మూడిటిలో తిరుగుతూ జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరుగుతూ ఉంటాడు, కలకంటూ ఉంటాడు, నిద్ర లేచి ఉంటాడు, గాఢ నిద్రలో పోతూ ఉంటాడు. త్రిపుర సుందరి అంటే అమ్మవారి మూడింటిలో తిప్పుతుంది, త్రిపురాంతకుడు అంటే మూడింటి నుంచి పైకెత్తి నాలుగో దాంట్లోకి తీసుకెళ్తాడు, వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం, అది విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతుడు, అదో చమత్కారం. మళ్ళీ ఇప్పుడు దాని ఊసి అడక్కండి, అది చాలా పెద్ద విషయం కదా. అందుకని మూడు మీద తిప్పుతూ ఉంటాడు. ఈ మూడు మీద తిరగడాన్ని చూశారనుకోండి, అంతకన్నా గొప్ప చలన చిత్రం లోకంలో ఉంటుంది. ఏమి తమాషారా, కాసేపు అలా ప్రశాంతంగా ఉందా, కాసేపు ఉద్వేగపడిపోయిందా, కాసేపు నిద్రపోయిందా, ఎలా తిరుగుతోందిరా, ఇప్పుడు తిరిగినా కోతి మూడు కొమ్మల మీద తిరిగినట్టు తిరుగుతుంటుందా, ఇది ఈ మూడు కొమ్మల మీద తిరుగుతూ నాలుగింటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమిటవి, ధర్మ అర్థ కామ మోక్ష. ఇందులో వివేక ధనము కదా చివర, మోక్షము కొరకు మూడే, పురుషార్థములు నాలుగవది మోక్షం ఉన్నా నిజానికి మీరు చెయ్యవలసింది మాత్రం మూడే చెయ్యాలి. మీరంటే నేనేదో దాటిపోయిన వాడిని కాదు, నేను కూడా మూడే. ఏమిటది, ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం. అంతే, నాకు మనసులో ఒక కోరిక పుట్టిందండి, ఏదో ఒక కోరిక, దిక్కుమాల కోరిక, ఏదో ఒక కోరిక, ఏ కోరిక అయితే ఏమి, ఆ కోరిక తీర్చుకుందాం అని అనిపిస్తుందా, అనిపించుకుందాం వెంటనే అనిపిస్తుందా, ఆ కోరిక తీర్చుకుందాం, ఇది నేను తీర్చుకుంటే ధర్మచక్రంలోకి ఇమిడుతుందా, ప్రశ్నవి ఇమిడుతుంది, తీర్చుకో, ఏం బాధలేదు, తీర్చేసుకో. నీకు పులిహార తినాలనుంది, నైవేద్యం పెట్టి తిని, ఏం పర్వాలి, భార్యతో కూర్చుని కాసేపు ముచ్చట్లాడాలనుంది, ధర్మచక్రంలోకి ఇమిడుతుంది, తప్పే ఉంది, ముచ్చట్లాడు,
కాసేపు సంగీతం వినాలనుంది, గృహస్థాశ్రమంలో ఉన్నావు విను, నృత్యం చూడాలని చూడు, దేవాలయానికి వెళ్ళాలనుంది వెళ్ళు. ధార్మికంగా కొంత డబ్బు దాచుకుందాం అనిపించింది దాచుకో, ఏం తప్పు లేదు. డబ్బు సంపాదిస్తున్నప్పుడు ధార్మికంగా సంపాదిస్తున్నానా, ఖర్చు పెడుతున్నప్పుడు ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా, కోరిక కలిగినప్పుడు అది ధర్మబద్ధమా కాదా చూస్తున్నానా, ధర్మబద్ధమైతేనే తీర్చుకుంటున్నానా, ఎంత బలంగా కోరికున్నా అది ధర్మబద్ధం కాకపోతే తీర్చుకోకుండా నిగ్రహించుకోగలుగుతున్నానా. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతు, మోక్షము ఫలితం. మూడు పట్టుకుంటే నాలుగోది వచ్చేస్తుంది, ఇంకా నాలుగో దాని కోసం మళ్ళీ నాలుగోది ప్రయత్నం కాదు. నేను తరచుగా తేలికగా అర్థం అవడానికి చెప్పే ఉదాహరణ ఒకటే, నేను ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చాను, తీసుకొచ్చి మీకు మంచి పదునైన కత్తి ఇచ్చాను, దీనిని 4 సమాన భాగములు చెయ్యండి, కానీ 3 మాటలు నరకాలన్నా. ఇప్పుడు ఏం చేస్తారు, సమాన భాగములు చెయ్యాలంటే 8 అడుగుల కర్ర, 4 సమాన భాగములు అంటే ఒక్కొక్క ముక్క 8 అడుగులు ఉండాలి, 2 అడుగులు కాదు 4 2 8 2 అడుగుల దగ్గర ఓ గీత పెట్టాను, కత్తి తీసుకొచ్చి కర్ర కింద రాయి పెట్టి కత్తితో గట్టిగా నరికాను, 1 నరుకు 2 అడుగుల ముక్క వచ్చింది, ఇంకెంత ముక్క ఉంది 6 అడుగులు, మళ్ళీ 2 అడుగుల దగ్గర ఓ గీత గీసి రాయి మీద పెట్టి మళ్ళీ కత్తితో నరికాను, 8 అడుగుల ముక్క వచ్చింది, 2 అడుగులు ఎంత మిగిలింది 4 అడుగులు. ఇప్పుడు 4 అడుగుల ముక్క 2 అడుగుల దగ్గర నాటు పెట్టి అక్కడ పెట్టుకుని కత్తితో 1 నరుకు నరికాను, ఎన్ని ముక్కలు వచ్చాయి, 2 ముక్కలు వచ్చాయి, ఎన్ని మాటలు నరికాను, 3 మాటలే, 2 అడుగుల ముక్కలు ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి, 3 మాటలు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు ధర్మార్థ కామములను పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది. ధర్మముతో అర్థము ముడిపడాలి, ధర్మముతో కామము ముడిపడాలి, అంతే మోక్షం. అంతేగాని ఈ రెండు ముడిపడకుండా మీరు ఎన్ని చేసినా ఈశ్వరుడు అమాయకుడు కాడు. అది ముడిపడడానికి ఇది హేతు అవుతుందేమో కానీ అది ఉందనుకోండి, ఇక మీరేం చేస్తున్నారు అన్నదాన్ని ఆయన చూడండి. సన్నిధదతే అంటారు సౌందర్యహరణ శంకరాచార్యుల వారు. ఎప్పుడు అర్థార్జన ధర్మంతో కామము ధర్మంతో ముడివేసి పరిశీలించేవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, పరదేవత ఆనందపడి అనుగ్రహించేస్తారు, వాళ్ళని సత్పురుషులు అంటారు. కాబట్టి మూడిటిలో తిరుగుతూ 4 చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తమో గుణంలో ఉన్నారనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు, రజోగుణంలో ఉన్నాడనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు. మూడికి మనసు రజోగుణ సంపర్కంలో ఉంది, అధర్మాన్ని కోరుతోంది, తనని తాను పరిశీలించుకుని ధర్మం వైపుకి అడుగేయాలి. మూడిటిలో తిరుగుతూ 4 గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. మూడిటిలో తిరగకుండా ఉండడం సాధ్యం కాదు. అది ఎప్పుడో ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది, కలిగితే ఈ 3 దాటిపోతాడు. సత్వము రజస్సు తమస్సు దాటిపోయి శుద్ధ సత్వమును కూడా దాటిపోయి ఆ 3 అవస్థల్ని దాటిపోయి తురియంలోకి వెళ్ళిపోయి సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి 3 తిరుగుతూ 4 గురించి ఆలోచిస్తూ అన్వయం చేసుకో, అది జీవితం అనగా. అది చేత కాకపోతే వీటి ఎందు పడిపోతావు పంజరం, అప్పుడు అది పునర్జన్మ హేతువు, 1,000,000,000 మళ్ళీ ఎత్తుతూ ఉండాలి. ఎందుకని ఒక రజోగుణ సంపర్కం కలిగింది, ధర్మ విరుద్ధమైన కోరిక తీర్చుకోమని. ఆ శబ్దం ఉందే చాలా ప్రమాదకరం, ఎందుకో తెలుసా, సాధారణంగా మీరు చూడండి అధర్మం వైపుకి మొగ్గిపోయే ముందు పర్వాలేదండి అనేస్తాడు, పర్వాలేదు ఏం చేస్తాం ఎంతమంది లొంగిపోలేదు అని లొంగిపోయాడు అనుకోండి, ఒక్కొక్క తప్పు మొత్తం జన్మనే నాశనం చేసేయచ్చు. అప్పుడే బాగా సత్వంలోకి మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి ప్రయత్నపూర్వకంగా. అప్పుడు ఒక మహాత్ముల పుస్తకం తీసుకోవాలి, వెంటనే స్నానం చేసి కూర్చుని కాసేపు జపం చేసుకోవాలి. ఆ ఆలోచన ఎంత దోషభూయిష్టమో మనసులో మననం చెయ్యాలి, చేసి విరుగుడు పొందాలి, పొంది ధర్మమునందు ఉంచుకోవాలి. కాబట్టి విదురుడు అంటున్నాడు, 1 2 నిశ్చల యుక్తి చేర్చి 3 4 అవశ్యములుగా చేసి. నేను ఇవన్నీ చెప్పేసి వదిలేస్తానని మీరు అనుకుంటున్నారేమో, నేను అకస్మాత్తుగా ఒక శనివారం నాడు ఒక ఆదివారం నాడు ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాను. నిర్వర్తించినప్పుడు నేనే ఎంచుకుంటాను కొంతమందిని, మిగిలిన వాళ్ళందరూ చూస్తారు, నేను చెప్పింది వినా దాటి అడగను, నేను చెప్పిన దాంట్లోంచే ప్రశ్నలు అడుగుతాను, ఎంతమంది జిజ్ఞాసులై పట్టుకుంటున్నారో చూస్తాను. అప్పుడు 1 కొని 2 చేర్చి ఏది అవి చెప్పు అంటాను,
అప్పుడు చెప్పవలసి ఉంటుంది. అందుకని బాగా పట్టుకుంటే స్మా ఏమో ఎవరి పేరు ఎడుతుందో, ఎందులో ఉండవలసి వస్తుందో, ఏం చెప్పవలసి వస్తుందో ఎవరికి తెలుసు.